సామెతల గ్రంథం 12వ అధ్యాయం. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనుల చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచు వారి వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. భక్తిహీనులు పాడై లేకపోవుదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును, కుటిల చిత్తుడు తృణీకరింపబడును. ఆహారము లేకయున్నను తనను తాను పొగడుకునేవాని కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును. భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే, తన భూమిని సేద్యపరచుకుని వారిని ఆహారము సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని ననుసరించువాడు బుద్ధిలేనివాడు. భక్తిహీనులు చెడ్డవారికి దొరకు దోపుడు సొమ్మును అపేక్షించురు, నీతిమంతుల వేరు చిగుర్చును. పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వారికి వచ్చును. మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును. మూఢుడు కోపపడున్నది నిమిషములోనే బయలుపడును, వివేకి నిందకు వెల్లడిపరచగా యూరకుండును. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును, కూటసాక్షి మోసపు మాటలు చెప్పును. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమయ్యుండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమయ్యుండును. కీడు కల్పించి వారి హృదయంలో మోసము కలదు, సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితలగేరు. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండి ఉందురు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఒకని హృదయంలోని విచారము దాని కృంగజేయును, దయగల మాట దాని సంతోషపెట్టును. నీతిమంతుడు తన పొరుగువానికి దారిచూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. నీతి మార్గమందు జీవము కలదు.